हाय फ्रेंड्स तेलुगु वाकली हेल्थ टिप्स की स्वागत बिजी लाइफ लो पड़ी चाला मंदी आकल गुरिंच मर्चिपोतुन्नारु टाइम की तिनक पोड़ं वलना क्रमंगा आकली मंदगिस्तुंदी एदुरुगा इन्नि रकाल रुचिकरमैन पदार्थालुन्ना तिनालनिपिंचदु अलांटि वारु ఈ చిట్కాలు పాటిస్తే ఆకలో రామచంద్ర అంటూ ప్లేట్లు ప్లేట్లు ఆగించేస్తారు. అవేంటో తెలుసుకుందాం పదండి. నిమ్మరసం, ఇది ఆకలి పెంచడానికి దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది. ఇది శరీరంలోని హానికరమైన టాక్సిన్స్ను నివారిస్తుంది. దాంతో ఆకలి మెరుగుపడుతుంది. రోజు ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం పిండి దానికి కొంచెం తేనె మిక్స్ చేసి తాగితే జీర్ణక్రియ మెరుగుపడి ఆకలి వేస్తుంది. అల్లం, అల్లం వికారాన్ని అజీర్తిని పోగొట్టి ఆకలిని పెంచుతుంది. రోజు అల్లాన్ని కూరల్లో జత చేయాలి. అలాగే అల్లం ముక్కలను కట్ చేసి బుగ్గన పెట్టుకుని రసం మింగాలి. మామూలు టీ బదులు అల్లం టీ తాగాలి. మెంతులు, గ్యాస్ సమస్యను పోగొట్టుకోవడానికి మెంతులు బాగా పనిచేస్తాయి. దీనివల్ల ఆకలి పెరుగుతుంది. ప్రతిరోజు చెంచా మెంతు పొడిని తేనె లేదా పెరుగులో కలిపి తీసుకుంటే గుణం కనిపిస్తుంది. ఖర్జూరం, ఖర్జూరం ఆకలి పెంచడంలో ప్రముఖంగా పనిచేస్తుంది. రోజు 4 ఖర్జూరం పండ్లు తీసుకోవాలి. వెల్లుల్లి, ఉడికించిన వెల్లుల్లి తినడం వలన కూడా ఆకలి పెరుగుతుంది. ద్రాక్ష, రోజు ద్రాక్ష పళ్ళు తినడం వలన జీర్ణక్రియ మెరుగుపడి ఆకలి వేస్తుంది. కొత్తిమీర, కొత్తిమీర నీళ్ళలో ఉడికించి ఆ నీటిని రోజు 2 చెంచాలు తీసుకోవడం వల్ల క్రమేపీ ఆకలి పెరుగుతుంది. పుదీనా, పుదీనా ఆకులను పెరుగులో కలిపి దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. చూశారుగా ఫ్రెండ్స్, మన ఇంట్లో దొరికే వాటిని వాడి ఎలా ఆకలి పెంచుకోవచ్చో. అలాగే మెనూలో రోజు ఒకే కూర కాకుండా మారుస్తూ చూసుకోండి. చిరుతిళ్ళకు దూరంగా ఉండి టైంకి తింటే ఆకలి దాని అంతటా అదే వేస్తుంది. మరో హెల్త్ టిప్తో మళ్ళా కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.